అందరికీ నమస్కారము. ఈరోజు మనం ఈ వీడియోలో కళలో శివుడు కానీ శివలింగము కానీ కళలో కనిపిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. స్వప్నశాస్త్రం ప్రకారము శివుడు ఆయుష్కారకుడు, ఐశ్వర్యకారకుడు. కాబట్టి శివుడు కానీ శివలింగము కానీ కళలో కనపడడం వలన వారికి దీర్ఘాయుష్షు లభిస్తుంది. శివుడు ఐశ్వర్యకారకుడు కాబట్టి శివుడు కానీ శివలింగము కానీ కళ్ళలో కనబడిన వారికి వారు చేస్తున్న వృత్తి వ్యాపారాలలో విశేషమైన అభివృద్ధి జరిగి ధనలాభము కలుగుతుంది. విద్యార్థులకు శివుడు కళ్ళలో కనబడడం వలన మంచి ఉత్తీర్ణత, పెళ్లి కాని వారికి శివుడు కళ్ళలో కనబడడం వలన మంచి వివాహ ప్రాప్తి, సంతానము లేని వారికి సంతాన ప్రాప్తి, ఆకస్మిక ధనలాభము అంటే వంశపారపర్య ఆస్తులు కావచ్చు, బంధుమిత్రుల ద్వారా సహాయము లభిస్తుంది, వ్యాపారాభివృద్ధి లభిస్తుంది, అనారోగ్యముగా ఉన్నవారికి మంచి ఆరోగ్యము, కోర్టు కేసుల నుండి విముక్తి, శత్రువుల బారి నుండి రక్షణ, శత్రునాశనము జరుగుతుంది. కాబట్టి శివుడు కానీ శివలింగము కానీ ఈ రెండింటిలో ఏది కనబడినా ఫలితము ఒక్కటేనని భావించాలి. ఈ కళ వచ్చిన మరుసటి రోజున శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకము జరిపించడం వలన ఫలితాలు శీఘ్రముగా లభిస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా ప్రార్థన. నమస్తే.